మనలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాలమ్మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నా మొక్కు తీర్చినందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఈ పేదరాలు కూడా మీ కళ్యాణం జరిపించగలదని రుజువు చేశారు. నా జన్మ ధన్యమైంది. చాలా ఆనందంగా ఉంది స్వామి. మీరు జగన్నాటక సూత్రధారులని తెలుసు, కానీ మంగతో మన కళ్యాణం జరిపించడానికి ఇంత నాటకం ఆడతారనుకోలేదు. మంగ మొక్కు చెల్లించి నా కోరిక తీర్చారు. మంగ కంటే నాకే ఎక్కువ సంతోషంగా ఉంది. అయినా నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఎందుకు స్వామి సిలయ్యారు? ఎలాగైనా నీ కోరికను తీర్చమన్నావు కదా సీత. గుహుని కోరిక మేరకు తన నావనిక్యం, శబరి ఇచ్చిన ఎంగిలి పళ్లను భుజించాం, భద్రుడి కోసం భద్రాచలంలో నివసించాం, రామదాసు కీర్తనలకు మెచ్చి తానీషాకు కప్పం చెల్లించాం, ఇప్పుడు ఈ పేదరాలి కోసం శిలలమయ్యాం. భక్తుల కోరికలు తీర్చడంలో మీకు మీరే సాటి స్వామి. మీ అనుగ్రహానికి పాత్రురాలే మనల్నే విగ్రహాలుగా మార్చి కళ్యాణం జరిపించిన మంగ ఎంత అదృష్టం చేసుకుందో. తన జీవితంలో మలుపులన్నీ తొలగిపోయినట్టే కదా స్వామి. ఏ కష్టాలు లేకుండా తను నిండు నూరేళ్ళు బతుకుతుంది కదా స్వామి. చెప్పండి స్వామి, మంగ శాప విముక్తురాలు అవుతుంది కదా? తెలీదు దేవి. అదేమిటి స్వామి, మంగ మన కళ్యాణం జరిపించినా కూడా? జరిగింది మన కళ్యాణమే, మంగ కళ్యాణం కాదు. జైని మంగ పెళ్లాడుతుందో నిత్య పెళ్లాడుతుందో, జై ఇంటి శాపం ఎవరికి తగులుతుందో, ఎవరు మరణిస్తారో ఎవరు బ్రతుకుతారో, కాలమే సమాధానం చెబుతుంది.
నిన్ను టీస్ చేయడానికి ఎంత బిల్డప్ ఇచ్చాను. వాట్ బేబీ, బిజినెస్ ట్రిప్లో ఉన్న నాకు సడన్గా కాల్ చేసి ట్రిప్ మధ్యలోనే రమ్మన్నావు, కళ్యాణం కోసం వెళ్ళి నువ్వు మిడిల్లోనే వచ్చేసావు. ఏం జరిగింది? నేను మోసపోయాను మామ్. అమ్మ గాడ్ జై, ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి నన్ను చీట్ చేశారు. ఏమంటున్నావు బేబీ? ఎస్ మామ్, జై నాకు తాళి కడతాననడం ప్రాక్టికల్ జోక్. నాకు థ్రెట్ ఉందని మంగ కాల్ చేయడం దాని కన్నింగ్ బిహేవియర్. విగ్రహాలు లేకుండా చేస్తే కళ్యాణం ఆగిపోతుందనుకోవడం నా ఫూలిష్నెస్. నేను లేకుండానే సీతారాముల కళ్యాణం జరిగిపోయింది. అక్కడ నా ప్రాణాలకు ఏ హాని జరగలేదు. తాళి కడతానని జై నన్ను ఊరికే ఏడిపించి ఆ మంగతో పాటు నవ్వుతూ తిరిగాడంట. ఇదంతా మంగ ప్లాన్ మామ్. ముందే అంతా స్కెచ్ వేసి తను అనుకున్నది సాధించుకుంది. మంగకంత బ్రెయిన్ లేదు బేబీ, ఇట్స్ ఇంపాసిబుల్. నీ బ్రెయిన్ కి ఏదైనా ట్యూమర్ వచ్చిందా మామ్? దానికి ఏదైనా పాసిబుల్? నేను కూడా నీలాగే అది లాంచీలో కనిపించగానే నేనున్న టెన్షన్ లో అది నన్ను సేవ్ చేయడానికి వచ్చిందనుకుని సంబరపడ్డాను. కానీ అది నన్ను అక్కడ నుంచి పంపించడానికి వచ్చిందని తెలుసుకోలేకపోయాను మామ్. నేను వద్దని చెప్పినా అది ఎందుకు లాంచ్ ఎక్కిందో అప్పుడే నాకు స్ట్రైక్ అవ్వలేదు. దాని స్కెచ్ని నేను ఏ మాత్రం గెస్ చేసున్నా అప్పుడే అక్కడే దాన్ని స్మాష్ చేసి ఉండేదాన్ని. నా ఆనందాన్ని అదృష్టాన్ని లాస్ అయి ఉండేదాన్ని కాదు మామ్. మంగని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావని నేను అనడం లేదు బేబీ. అనవసరంగా నువ్వు దానికి హైప్ ఇస్తున్నావేమో అని నాకు అనిపిస్తుంది. నేను దానికి హైప్ ఇవ్వటం కాదు, ఆల్రెడీ అది హైట్స్ లో ఉంది. ఒకరు దానికి క్లూస్ ఇవ్వక్కర్లేదు, అదే అన్ని క్రియేట్ చేసుకుంటుంది. అదెంత తెలివైంది కాకపోతే ఇక్కడ నిన్ను ఆ ఇంట్లో జైతో సహా మొత్తం ఫ్యామిలీని గ్రిప్ లో పెట్టుకుంటుంది. దాని పవర్, దాని స్టామినా నీకు అర్థం కావట్లేదు మామ్. దానికి మామూలు ఫాలోయింగ్ లేదు. ఏంటో బేబీ, నువ్వు చెప్పేదేది నాకు బిలీవబుల్ గా లేదు. దానికి నిన్ను సేవ్ చేయడం తప్ప చీట్ చేయడం తెలీదని నా నమ్మకం. అంతలా అది నిన్ను నమ్మించింది మామ్? ఆ బెగ్గర్ దాని బతుక్కి సీతారాముల కళ్యాణం చేయిస్తుందా? ఇప్పటికీ నీకు అర్థం కావట్లేదా? దాని మొక్కు తీర్చుకోవడానికే ఇదంతా చేసింది బేబీ. నేనేం చెప్పినా నువ్వు నమ్మవు కదా? అది అది ఇంటికి రాని, దాని నోటితోనే నిజాలన్నీ కక్కిస్తాను. ఈ రోజు అదో నేనో తేలిపోవాలి. ముందు 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 ఆ మంగ ఇంటికి రాని చెప్తాను. మొత్తానికి ఆ కోయిదర సోదెమ్మల పుణ్యాన ఆ సీతారాముల కళ్యాణం ఏ ఆటంకం లేకుండా వైభవంగా జరిపించి క్షేమంగా ఇంటికి చేరుకున్నాం. నీ బొంద, ఎక్కడ క్షేమంగా తిరిగి వచ్చాం? నా పౌడర్ డబ్బా గోదట్లో పడిపోయింది. పీడా పోయింది, మళ్ళీ ఆ దరిద్రాన్ని వెంటేసుకుని తిరగండి. అమ్మా, అడిగితే ఆ కన్నుడైన కవచకుండలాలు తీసి ఇస్తాడేమో, కానీ నా బ్రాండ్ పౌడర్ డబ్బాను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు కొత్త పౌడర్ డబ్బా కొంటానే. నువ్వు మారో డాడీ. జనార్దన్, కల్పన, స్వామివారి పట్టాన్ని, ప్రసాదాల్ని పూజగదిలో పెట్టండి. జై, నిత్య, ఆ పూలదండల్ని, తలంబ్రాల్ని కూడా పూజగదిలో పెట్టండి. సరే బామ్మగారు, పదండి, రండి.
మనం వెళ్దామంగా మన కోసం నిత్య మేడం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటమ్మా? మేం బయలుదేరుతాం బామ్మగారు. అప్పుడేనా? ఇప్పటికే లేట్ అయింది అత్తయ్య గారు. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళమ్మా. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది బామ్మగారు, మేం వెళ్తాం. సరే, దండం పెట్టుకుని వెళ్ళు. మీనాక్షి అప్పుడే 10 మిస్డ్కాల్ ఇచ్చింది సార్. నేను కూడా వీళ్ళతో పాటు వెళ్తాను. ఏ, తన ఫోన్లో బ్యాలెన్స్ లేవా చారి? బ్యాలెన్స్ లేక కాదు సార్, ఈ 2 రోజులు తన పక్కన నేను లేను కదా, ఆ బెంగతో చేస్తుంది సార్. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే తను హ్యాపీ అంతే కదా సార్. కానీ నిత్య ఇంటికి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉండలేను సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు చారి. నిత్యను ఇంటికి వెళ్లకుండా ఆపు. మేడం గారు వెళ్లకుండా నేను ఎలా ఆపేది సార్? అది నాకు తెలీదు. ఇంకాసేపు నిత్య ఇక్కడే ఉండాలి, లేదంటే నీ మీనాక్షి మిస్డ్ కాల్ ఇస్తూనే ఉంటుంది. అర్థమైంది సార్. నేను మా ఇంటికి వెళ్ళాలి అంటే మేడం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అంతే కదా సార్? సరే బామ్మగారు, వెళ్ళొస్తాము. సరేనమ్మా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. చారి సార్, నిత్య బయలుదేరుతుంది, కార్ తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. నీ అసాధ్యం గోల, ఏదో కాళ్ళ కింద బాంబు పేలినట్టు అంతలాది సచ్చావు. ఇది అరుపు కాదండి, ఆర్తనాదం. ఏమైంది చారి? ముందు మీకేమైందో చెప్పండి. అసలు ఏమైంది మీకు? మీరు అసలు మనుషులేనా? మీకు మనసంటూ ఉందా? ఆ మనసులో దయ, జాలి, కరుణ, ప్రేమ ఇలాంటివి ఏమైనా ఉండి చచ్చినాయా? ఏం మాట్లాడుతున్నావు చారి? మాట కాదు సార్, పాట. పాట మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఆడవున్నడు కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు ఉన్నవాడు. అన్న అందశ్రీ గారి పాటని నిజం చేశారు కదండి. ఓవర్ యాక్షన్ చేయకుండా అసలు విషయం ఏంటో చెప్పి చావు చారి. నిత్యం డ్రాప్ చేసి రమ్మంటే డ్రామా రెడీ చారి. డ్రామానా? ఎవరు సార్ డ్రామా ఆడుతున్నది, మీరా నేనా? చారి. చారీనే సార్. అప్పుడే వనవాసం నుండి ఇంటికి వచ్చిన సీతమ్మను నిండు చూలాలని కూడా చూడకుండా లక్ష్మణుని అడవిల్లో వదిలేసిరమ్మని ఆజ్ఞాపించినట్టు ఇప్పుడే మన ఇంటికి వచ్చిన నిత్యా మేడమ్ని వెంటనే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసిరమ్మని మీరు నాకు ఆర్డర్ వేస్తున్నారే, ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? అవును, ఇది అన్యాయం, అధర్మం. వాళ్ళు సీతారాములు, వీడో లక్ష్మణుడు. ఇది ఒక లవకుశ సినిమా. ఏంటి మీరు మీ ఓవరాక్షన్? నిత్య ఇంటికి వెళ్తానన్నప్పుడు మీ ఏడుపేంటి? ఇది ఏడుపు కాదు మేడం. ఇంకేంటి కడుపుమంట? అది మీ తల్లి కూతుర్ల కథ ఉండేది. నిత్య వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారు చారి? ఆపమన్నారు. ఎవరు ఆపమన్నారు? ఎవరో ఆపమంటే మాత్రం నువ్వు ఆపుతావు చారి. ఆపమన్నది ఎవరో కాదు సార్.
సాక్షాత్తు ఆ సీతారాములే. సీతారాములు ఆపడం ఏంటి చారి గారు? నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఎలా వెళ్తారు మేడం, ఎలా వెళ్తారు? కార్లో వెళ్తారు, లేదంటే కాళ్లతో నడిచి వెళ్తారు. నీకెందుకు? ఈ ఇంట్లో దీపం పెట్టకుండా ఎలా వెళ్తారు? అక్కడంత అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపించి ఆ పుణ్యాన్ని ఇంట్లో దీపంగా వెలిగించాల్సిన ఇంటికి కాబోయే కోడలు ఈ ఇంట్లో దీపం పెట్టకుండా ఎలా వెళ్తారు అని. తను వెళ్తా అంటుంటే మళ్ళీ దీపం పెట్టమంటావేంటి చారి? దీపం పెట్టి ఆ తర్వాత వెళ్ళమంటున్నాను సార్. చారి చెప్పింది బాగుంది జయ్. సీతారాముల కళ్యాణం జరిపించాక ఈ ఇంటికి కాబోయే కోడలు ఇంట్లో దీపం పెట్టడం మంచిదే. తనింకా ఇంటికి కాబోయే కోడలే, కోడలు కాదు. ఇంట్లో ఇంతమంది ఉండగా ఎవరో బయట అమ్మాయితో దీపం పెట్టించాల్సిన కర్మ మనకేంటి? జయ్కి నిత్యకి ఎప్పుడో నిశ్చితార్థం అయిపోయింది. ఆ విషయం నువ్వు మర్చిపోయావేమో. ఎప్పుడైతే నిశ్చితార్థం అయిందో ఆ రోజే నిత్య ఇంటి కోడలైంది. ఇప్పుడేంటి, నిత్య ఇంట్లో దీపం పెట్టాలి అంతే కదా, పెడుతుంది. నిత్య ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే చారి తను డ్రాప్ చేస్తాడు అంతేగా చారి. రాముడు సెలవిచ్చాక హనుమంతుడు ఫాలో అవ్వాలి కదా సార్. లేదు లేదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే నువ్వు వెళ్ళి శ్వేత, నిత్య తర్వాత వస్తుంది. తను లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాను? ఇద్దరం కలిసే వెళ్తాం. డోంట్ వరీ నిత్య, నిన్ను చారి డ్రాప్ చేస్తా. మరి నన్ను? నీకు మళ్ళీ డ్రాపింగ్ కూడానా? పద, ఏ ఆటో ఎక్కింగ్ చేస్తాను, రా వచ్చి తగలడు. అయ్యో శ్వేత, త్వరగా వచ్చే తిట్లు తగ్గుతాయి. చారికి చాలా చాదస్తం ఎక్కువ అనుకుంటుంది నిత్య. సాంప్రదాయాలు కూడా బాగా తెలుసు అనుకుంటాను. ఇదంతా మీ పనే కదా. వాట్? నాకు తెలుసు, చారి గారిని ముందుకు తోసి మీరిదంతా వెనుక నుంచి నడిపిస్తున్నారని. ఆ రాముల్లో నిన్ను అడవికి పంపిస్తే బాధపడాలి కానీ నా పక్కనే ఉండమంటే ఎందుకలా ఫీల్ అవుతున్నావు? నిత్య నాలాగా హ్యాపీగా ఉండు. బొచ్చుతో తిరుపతికి వెళ్ళి బోడుగుడి చేయించుకున్నట్టుంది మన పని. అది గుండె అయితే పర్లేదురా, పుణ్యమైన వచ్చేది. గాదోట్ల మరి ఎదలో అయిపోయినా బాబు. ఏదో చంపేద్దాం పొడి చేద్దామని మన పిలిపించాడు, చివరికే వంట చేసి వచ్చాం. ఆ వంట అయినా తిని చచ్చారా అంటే అది లేదు, ప్లాన్ అంతా పెంట పెంట అయింది. అందుకే అత్యాశ పనికిరాదు అన్నారు. ఆ మంగను ఒక్కదాన్నే లేపేద్దామంటే వినకుండా మంది మొత్తాన్ని లేపేద్దాం అన్నాడు. చివరికి ఏమైంది? మంగ చావలేదు, మంది చావలేదు. మన చేతికి మసి అంటుకోవడం తప్ప మంగ కాలుకున్నా మట్టి కూడా పీకలపోయాం. ఆయన ఊళ్ళో పూల కాంట్రాక్ట్లు చేసుకుంటూ హాయిగా పూల రంగంలో ఉండేవాడు. ఈ సిటీకి వచ్చి ఆధార్ కార్డు లేకుండా బతికేస్తున్నాం. వీడిని నమ్మొచ్చి మన ఇద్దరం కూడా అదోలో అయ్యాం.